నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు అవేంటంటే మన మంచి కోరే వారెవరో మనల్ని ముంచేవారెవరో మన వెన్నంటే ఉండేవారెవరో వెన్ను విరిచి పోయేవారెవరో మన కోసం ఆరాట పడేవారెవరో అవసరానికి వాడుకునేవారెవరని అసలు నీ నీ మాట చెప్పడానికి గల కారణం యూట్యూబర్ సాయి ఇటీవల కాలంలో తెలుగు సినీ నటులు యూట్యూబర్స్ వరుస వివాదాల్లో చిక్కుకుంటూ అరెస్ట్ అవుతున్నారు ఇక రీసెంట్ గా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి మెప్పించిన జగదీష్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా మరో యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు అతనే చందు సాయి పక్కింటి కుర్రాడిగా అందరికీ సుపరిచితుడే ఇతను యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తో పాటు ఒకటి రెండు సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ లో కనిపించాడు అయితే ఇతన్ని శుక్రవారం నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు అసలు విషయానికి వస్తే నార్సింగ్కి కి చెందిన ఒక అమ్మాయిని చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదులో చందు తనకి మద్యం తాగించి తనపై అగైత్యానికి పాల్పడ్డాడని పేర్కొంది అయితే చాలా రోజుల పాటు తనని ప్రేమ అనే పేరుతో అన్ని రకాలుగా వాడుకున్నాడని ఇక ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడగగా తనని దూరం పెట్టడం మొదలెట్టాడని ఒకవేళ ఫోన్ చేస్తే నెంబర్ ని బ్లాక్ లో పెట్టి కలవకుండా తిరుగుతున్నాడని చెప్పుకొచ్చింది ఇక ఇదిలా ఉంటే నార్సింగ్ పోలీసులు చందు సాయి మాత్రమే కాకుండా అతని తల్లిదండ్రుల్ని అక్కాబావల్ని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించి విచారణ జరిపిస్తున్నట్లు సమాచారం అసలు సాయి ప్రేమించిన అమ్మాయి బర్త్డే పార్టీలో ఏం జరిగింది బాధితురాలు సాయి మీద చేసే ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది నిజంగానే సాయి ఛాన్స్ల పేరుతో అమ్మాయిని వాడుకునేవాడా సాయి బాధితురాల నుండి మూడు కోట్ల రూపాయలని ఎందుకు అడిగాడు సోషల్ మీడియాలో సాయి ఇన్కమ్ విషయంలో వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ తింటున్నంతసేపు విస్తరాకని తిన్నాక ఎంగిలా కని అంటారు ఏదైనా నీతో అవసరమున్నంత వరకే నీ విలువ కోలా చంద్రశేఖర్ సాయి కిరణ్ అలియాస్ చందు సాయి ఇతను పంతొమ్మిది వందల తొంభై మూడు మే పన్నెండున రాజమండ్రిలోని వేమగిరి అనే గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి కోలా వెంకటేశ్వరరావు తల్లి కోలా అమ్మాజీ ఇతనికి ఒక అక్క ఒక అన్నయ్య కూడా ఉన్నారు ఇక చందు తండ్రి లారీ డ్రైవర్ గా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అలా చందు తన స్కూలింగ్ ని భద్రాచలంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో చదివాడు ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న చందుకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ డ్యాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అలా తన ఇంటర్ని హైదరాబాద్ లోని నారాయణ కాలేజీలో చదవగా ఇంటర్లో ఫెయిల్ అవ్వడంతో చదువులకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు ఇక తల్లిదండ్రులు కూడా కొడుకు ఆశని కాదనలేక దేవదాసు గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సిక్స్ మంత్స్ యాక్టింగ్ కోర్స్ కి చేర్పించారు అలా ఆ కోర్స్ పూర్తవగానే సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు ఇక మొదట్లో చందు హీరో అవ్వాలని ట్రై చేయగా మూడు సంవత్సరాలు ట్రై చేసినా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ఆ తర్వాత చందుకి ఇంట్లో నుండి ప్రెజర్ ఎక్కువైంది ఇక సినిమాలు వద్దని నాన్నతో లారీ పనులు చేసేందుకు రమ్మని చెప్పిన పట్టు వదలని విక్రమార్కుడులా ఉన్న చందు వన్ ఇయర్ టైం అడిగి ఆ లోపల ఏమీ సాధించకపోతే మీరు చెప్పినట్టే చేస్తా అని చెప్పడం జరిగింది అలా ఆ తర్వాత సినిమాల్లో హీరోగా ట్రై చేయడం వదిలేసి చిన్నా చితక పాత్రల కోసం ట్రై చేయగా ఇతనికి జూనియర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇచ్చేవారు అలా ఒక రోజు షూటింగ్ కి వెళ్తే రెండు వందల నుండి నాలుగు వందల రూపాయలని సంపాదించేవాడు ఇక ఇదిలా ఉంటే రెండు వేల పదిహేను సమయంలో యూట్యూబ్ ద్వారా చాలా మంది పాపులర్ అయి తమ ఆల్బమ్స్ ని షార్ట్ ఫిల్మ్స్ తో అలరించేవారు దీంతో చందు సాయి కూడా సినిమాల్లో డైరెక్ట్గా వెళ్ళి ఛాన్స్ అడిగితే ఎవరూ ఇవ్వట్లేదని ఒకవేళ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయి ట్రై చేస్తే తప్పకుండా సినిమాల్లో ఛాన్స్ వస్తాయని చందు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఆఫీస్కి వెళ్ళి తనకి ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది కానీ అప్పటికి ఎవరు ఇతనికి ఛాన్స్ ఇవ్వలేదు ఇక ఇలా ఉంటే అవ్వదని తన టాలెంట్ ని చూపిస్తే గాని ఎవరు ఛాన్స్ ఇవ్వరని ఇంట్లో నుండి యాభై వేల రూపాయలని తీసుకొచ్చి ఎస్ఎస్ వినాయక వర్సెస్ సుత్తి సురేష్ అనే షార్ట్ ని తనే డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం జరిగింది అలా ఆ షార్ట్ ఫిల్మ్ ని పూర్తి చేసి ఒక ఫేమస్ ఎంసీఎన్ ఛానల్ కి వెళ్లి చూపించగా వారికి ఆ షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో చందూ కి తమ కంపెనీలో ఛాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుని మంత్లీ సాలరీకి ఫిక్స్ చేశారు అంటే వారు ఇతనికి ఒక ఛానల్ ని క్రియేట్ చేసి అందులో వీడియోస్ ని చేయడానికి చందూ ఒక మినిమం బడ్జెట్ ని ఇచ్చేవారు అలా ప్రతి వారం ఒక స్టోరీని తనే రాసి షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేపిస్తే ఎంసీఎన్ కంపెనీ వారు అప్లోడ్ చేసేవారు కానీ ఆ ఛానల్ నుండి ఎంత డబ్బు వచ్చినా చందుకి ఆ విషయం చెప్పేవారు కాదు ఎందుకంటే అతను మంత్లీ శాలరీకి పనిచేసేవాడు కాబట్టి ఇక అలా రెండు వేల పదిహేడు నుండి చందు సాయి పేరు మీద ఒక ఛానల్ ని క్రియేట్ చేసి మొదటిగా తను డైరెక్ట్ చేసిన ఎస్ వినాయక వుత్తి సురేష్ అనే షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేయగా నాలుగు నెలల్లోనే ఆ వీడియోకి లక్ష వ్యూస్ రావడం జరిగింది ఇక ఈ జోష్ తోనే చందు సాయి రెచ్చిపోయి బ్యాక్ టు బ్యాక్ షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలెట్టాడు అలా బీటెక్ వంశీ నాన్నతో అర్జున్ రెడ్డి చూస్తే కుటుంబ కథా చిత్రం ద స్టూడెంట్ అని బోల్డ్ గా ఉండి యూత్ కి కనెక్ట్ అయ్యే షార్ట్ ఫిల్మ్స్ ని చేస్తూ కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక చందుకి యూట్యూబ్ లో ఎంత పేరు వచ్చినా తనకి సినిమాల్లో నటించాలనే కళ అలాగే ఉండడంతో ఒకవైపు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే మరోవైపు మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టాడు ఇక అలా ట్రై చేయగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకవర్ లో చందూ సాయి ఒక క్యారెక్టర్ని చేయడం జరిగింది ఇక ఆ మూవీ చేసేటప్పుడే అనుభవించు రాజా అనే మూవీలోను చందు చిన్న పాత్ర వేయడం జరిగింది ఇక అలా ఎనిమిది మూవీస్ లో నటించిన చందుకి మాత్రం సినిమాల్లో అంతలా గుర్తింపు రాలేదని చెప్పొచ్చు ఇక అదే సమయంలో తను యూట్యూబ్ లో నటించే అన్ని షార్ట్ ఫిల్మ్స్ కి మిలియన్స్ లో వ్యూయర్షిప్ రావడంతో చందు ఆ ఎంఎన్సీ కంపెనీ వారితో ఇక పైన మంత్లీ శాలరీగా చేయనని యూట్యూబ్ లో వచ్చే ఇన్కమ్ లో షేర్ కావాలని డిమాండ్ చేశాడు కానీ ఆ కంపెనీ లో జాయిన్ అయ్యే ముందు ఐదు నుండి పది సంవత్సరాల వరకు కంపెనీలో మంత్లీ శాలరీగా పనిచేస్తానని చందు ఆ వారు ఇతని ఒప్పుకోలేదు దీంతో ఎంఎన్సి వారికి బుద్ధి చెప్పాలని చందు నాలుగు నెలలు వీడియోస్ చేయడం మానేశాడు ఇక అమ్మ మీద ఉన్న కోపం ఆకలి మీద చూపించినట్టు ఎంసీఎన్ కంపెనీ వారి మీద ఉన్న కోపంతో వీడియోస్ చేయడం ఆపేసరికి తన ఆర్థిక పరిస్థితులు కాస్త దారుణంగా మారాయి ఎంతలా అంటే రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్ కి వెళ్లిపోయాడు ఇక అదే సమయానికి అతని ఛానల్ వ్యూయర్షిప్ తో పాటు రెవెన్యూ కూడా తగ్గిపోవడంతో ఇలానే ఉంటే కంపెనీ పేరుపోతుందని ఎంసీఎన్ వారు చందుని పిలిపించి వారి మధ్య జరిగిన గొడవ గురించి ఎక్కడా మాట్లాడకూడదనే అగ్రిమెంట్ వేసుకుని అతన్ని ఆ కంపెనీ నుండి బయటకు పంపించడం జరిగింది ఇక అలా బయటికి వచ్చిన తర్వాత పక్కింటి కుర్రాడిగా కాకుండా చందుగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాలనుకున్నాడు ఇక ఇదిలా ఉంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ వారు చందూ సాయి మంత్లీ ఇన్కమ్ రెండు కోట్లని అతనికి పెద్ద బంగ్లా లగ్జరీ కార్స్ ఉన్నాయని ఫేక్ ఫొటోస్ ని పెట్టి వీడియోస్ ని చేసేవారు దీంతో ఆ వార్తలు వైరల్ అవడంతో దీనిపై స్పందించిన చందు సాయి నాకు సినిమాల్లో అవకాశాలు లేవు ఇక ఎంసీఎన్ కంట్రోల్లో ఉండే యూట్యూబ్ ఛానల్లో ఒకటి నుండి ఒకటిన్నర లక్షం మాత్రమే వస్తుంది మా అమ్మ నాన్నకి ఉండడానికి సొంతంగా ఇల్లు కూడా లేదు మీరు చెప్పేంత ఇన్కమ్ ఒకవేళ వచ్చుంటే మేమెందుకు ఇంకా రెంట్ హౌస్ లోనే ఉంటామని చెప్పుకొచ్చాడు ఇక ఇలా ఒంటరిగా మిగిలిన చందు సాయి మళ్లీ ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి షార్ట్ ఫిల్మ్స్ ని చేద్దాం అనుకున్న తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒక ఫేమస్ ఎంసీఎన్ కంపెనీలో జాయిన్ అయి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మధ్య మధ్యలో మూవీస్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసేవాడు ఇక ఇదిలా ఉంటే చందు సాయి కి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి పాపులారిటీ రావడంతో చాలా మంది అప్ కమింగ్ యాక్టర్స్ మోడల్స్ తన షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తుండేవారు అలా వారు ఇతన్ని పార్టీస్ ఫంక్షన్స్ లో కలిసినప్పుడు నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని చాట్ చేస్తూ కాల్ మాట్లాడేవారు అలా ఒకవేళ వారితో అండర్స్టాండింగ్ వచ్చి మంచి సన్నిహిత్యం పెరిగితే చందు సాయి అమ్మాయిలకి తన షార్ట్ లో ఛాన్స్ ఇచ్చేవాడు ఇక ఇదే విధంగా ఒక అప్కమింగ్ యాక్ట్రస్ నార్సింగ్ నుండి ఇతని సోషల్ మీడియాలో కాంటాక్ట్ అవ్వడం ఆ తర్వాత నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని కొన్ని రోజులు చాటింగ్ ఫోన్ కాల్స్తో చాలా క్లోజ్ అవుతూ వచ్చారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో చందుకి ఎంసీఎన్ కంపెనీ నుండి మంచి ఇన్కమ్ వస్తున్న కారణంగా సన్ సిటీలోని ఒక అపార్ట్మెంట్లో నైన్త్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ ని రెంట్ కి తీసుకున్నాడు అలా అప్పటికే ఆ అమ్మాయితో ప్రేమలో పడడం జరిగింది ఇదిలా ఉంటే ఏప్రిల్ ఇరవై ఐదున ఆ అమ్మాయి పుట్టినరోజు కావడంతో చందు ఆ అమ్మాయిని తన ఫ్లాట్ కి రమ్మని చెప్పి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందనగా ఆ అమ్మాయి అతని మాటల్ని చందు ఫ్లాట్ కి వెళ్ళింది ఇక అప్పటికే అక్కడ చందు ఫ్రెండ్స్ కూడా ఉండడంతో అక్కడికి వెళ్ళిన ఆ అమ్మాయితో కేక్ కట్ చేపించి అందరూ డ్రింక్స్ తాగి మ్యూజిక్ తో ఎంజాయ్ చేశారు ఇక అలా తన ఫ్రెండ్స్ అలిసిపోయి త్రీ బిహెచ్కే ఫ్లాట్ లోని ఒక రూమ్ లోకి వెళ్లి పడుకోగా చందు ఆ అమ్మాయితో మాట్లాడుతూ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీలాంటి గుడ్ క్యారెక్టర్ ఉండే అమ్మాయిలు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చందు ఆ అమ్మాయికి రింగ్ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఇక ఆ గిఫ్ట్ తీసుకున్న తర్వాత చందు ఆ అమ్మాయితో ఆ నైట్ తనతో ఉండమని ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి పెళ్లికి ముందే కలిస్తే తప్పు లేదని ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడంతో ఆ రోజు రాత్రి వీరిద్దరూ ఏకాంతంగా గడిపారనే చెప్పొచ్చు అలా అప్పటి నుండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెబుతూ తరచూ రూమ్ కి పిలిపించుకునేవాడు ఇక ఇదిలా ఉంటే చందు వేరే అమ్మాయిలతో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడనే విషయాన్ని చందు ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న ఆ అమ్మాయి ఇది భరించలేకపోయింది ఇక ఇదే విషయంపై చందుని నిలదీయగా మొదట్లో ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి తననే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిలంతా తను తీయబోయే షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నారని చెప్పి కన్విన్స్ చేయడం జరిగింది ఇక అలా చందు ఆ అమ్మాయి దగ్గర షార్ట్ ఫిలిం కోసం రెండు లక్షల రూపాయలు కావాలని ఆ తర్వాత ఆ డబ్బుని మళ్లీ ఇచ్చేస్తానని చెప్పి తన నగల్ని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి తీసుకోవడం జరిగింది దీంతో ఆ అమ్మాయి చందు తనని ఎప్పటికీ వదలడని త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంది ఇక ఇదిలా ఉంటే రోజులు గడుస్తున్న కొద్ది చందు ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడంతో పాటు ఈమె నెంబర్ని ని కూడా బ్లాక్ చేశాడు దీంతో ఆ అమ్మాయి మోసపోయానని తెలుసుకుంది ఇక అలా సన్ సిటీలో ఉన్న చందు ఫ్లాట్ కి వెళ్ళి చూడగా అతను అప్పటికే ఆ ఫ్లాట్ ని వెకేట్ చేశాడని తెలుసుకొని చందు తల్లిదండ్రులు ఉంటున్న హైదరాబాద్ లోని పుప్పలగూడకి వెళ్లి ఆ అమ్మాయి గొడవ చేయడం మొదలెట్టింది ఇక అలా చందు తనని మోసం చేశాడని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని ఎలాగైనా తనతో పెళ్లి చేపించాడని చెబుతూ లేకపోతే చందు వచ్చేంత వరకు ఇదే ఇంట్లో ఉంటా అని చెప్పి ఆ అమ్మాయి పట్టుబట్టుకొని కూర్చుంది ఇక చందు తల్లిదండ్రులకి కాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉండడంతో దళిత అమ్మాయిని కోడలిగా అంగీకరించలేమని చెప్పడం జరిగింది అందుకు ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పడంతో కాస్త భయపడిన చందు తల్లిదండ్రులు పెద్దలతో కూర్చొని పంచాయతీ పెట్టి త్వరలో పెళ్లి చేద్దామని డిసైడ్ అయి ఆ అమ్మాయిని తన తల్లిదండ్రులతో ఇంటికి పంపించేశారు ఇక అలా రెండు రోజులు బాగున్నప్పటికీ మూడో రోజు నుండి ఆ అమ్మాయి ఫ్యామిలీకి చందు వాళ్ళ అక్క బావ ఫోన్ చేసి పెళ్లి జరిపించాలంటే మూడు కోట్లు ఇవ్వాలని లేదంటే ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేశారు ఇక ఇదే విషయంపై ఆ అమ్మాయి చందుతో మాట్లాడగా మా ఫ్యామిలీ ఏం చెప్పినా అందుకు నేను అంగీకరిస్తానని చందు చెప్పి చందు ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడం మొదలెట్టాడు అంతేకాకుండా చందు వేరే అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటూ తనని దూరం పెట్టడంతో పాటు అన్ని విధాలుగా వాడుకొని ద్రోహం చేశాడని ఆ అమ్మాయికి హార్ట్ బ్రేక్ అయి పోలీస్ స్టేషన్ లో పది రోజుల ముందే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక అప్పటి నుండి కేసుని చేపట్టిన పోలీసులు మొదటిగా అమ్మాయికి మొయినాబాద్ హాస్పిటల్లో టెస్ట్ చేపించగా ఈమె మీద అత్యాచారం జరిగిందని కన్ఫర్మ్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇక దీనికి భయపడిన చందు ఫ్యామిలీ ఆ అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది కానీ ఆ అమ్మాయి మాత్రం పెళ్లికి ముందే తనని ఇన్ని విధాలుగా బాధ పెట్టడంతో హార్ట్ బ్రేక్ అయి పెళ్లి గురించి కాకుండా తనకి న్యాయం జరగాలని ఈ కేసులో కాంప్రమైజ్ అవ్వలేదు మీరు అడుగుతున్నారు వచ్చు వారిద్దరూ ఇష్టపడి కలిసినప్పుడు అది ఎలా అవుతుందని నిజానికి మేజర్స్ ఇద్దరు ప్రేమించుకొని పరస్పర అంగీకారంతో లైంగికంగా కలిసిన తర్వాత వారు చేసుకున్న వాగ్దానాలు నెరవేర్చని సమయంలో మ్యూచువల్ కాంట్రాక్ట్ అనేది అత్యాచారంగా మారిపోతుంది అంటే ఆ అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకుంటా అని అన్ని విధాలుగా వాడుకొని ఫైనల్ గా పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి ఇది అత్యాచారంగా పరిగణించబడుతుంది దీంతో ఆ అమ్మాయి చందుకి అతని ఫ్యామిలీకి శిక్ష పడాలని పట్టుబట్టుకుని కూర్చోవడంతో పోలీసులు చందు మీద అతని ఫ్యామిలీ మీద సెక్షన్ ఫోర్ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసుని నమోదు చేసి చందుతో పాటు అతని ఫ్యామిలీని కూడా రిమాండ్ కి తరలించడం జరిగింది ఇక ఆ అమ్మాయి చందు విషయంలో తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది మనలో ఉన్న తప్పుల్ని ఎప్పుడు ఒప్పుకోనివ్వదు యు ఆర్ ఆల్వేస్ రైట్ అనే సంకేతాలను ఇచ్చి మనల్ని ఏదో ఒక రోజు అదాపాతాలానికి తొక్కేస్తుంది ఇది ఫోక్స్ యూట్యూబర్ చందు సాయి గురించి కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సియర్ వాయిస్ థ్యాంక్ యూ